अपदाम पहर्तारम दतारम सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकं బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షకం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితాఖా వందే వాల్మీకి కోకిలం వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలోని యాభై రెండవ సర్గలో ఉన్నాము तत्रजनी मुष्य के शिन्याघुनंदन प्रभाते पुनरुत्थाय लक्ष्मण प्रयय तथा तथर्ध दिवसे प्राप्ते प्रविवेश महारथ्यापूर्णाष्टपुष्टजनावृता सौमित्रिस्तु परं दैनम जगाम सुमति रामपादौ समासाद्य वक्ष्यामि किमहंगतह तस्यैवम चिन्तयानस्य भवनं शशिसन्निभं रामस्य परमोदारं पुरस्तात् समदृश्यता राज्ञस्तु भवन द्वारिसोपतिर् यरथोत्तमात् अवांग मुखो दीन లక్ష్మణుడు సుమంత్రునితో కూడి ఆ రాత్రి కేశినీ నదీ తీరముననే గడిపాడు ఉదయా ఉదయాన్నే నిద్రలేచి బయలుదేరాడు దాదాపు మధ్యాహ్నం అయినప్పటికీ అయోధ్యలో ప్రవేశించాడు పూజ్యుడైన శ్రీరామచంద్రుని పాదములక్కడ ప్రణమిల్లిన పిమ్మట ప్రభువుతో నేను ఏం చెప్పాలి ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు ఇలా చింతిస్తూ అలా వెళ్ళిపోతుండగా ఎదురుగా శ్రీరామచంద్రుని భ్రమణం కనిపించింది అక్కడ దిగి దైన్యంతో భారీగా అడుగులు వేసుకుంటూ శ్రీరాముడి దగ్గరికి బయలుదేరాడు सदृष्ट्वाघव दीनम परमासनेश्रुपूर्णाभ्या ददर्शाग्रजमग्रता जग्राहचरण तर लक्षण दीनचेतन उवाच दीनयाचा प्राजलिस्सि आर्यशाजा पुरस्कृत विसृज्य जनकात्मज गंगा गंगातीरे यथोदिष्टे वाक्रम शुच तत्रता शुभाचाराश्रं यशस्वनी पुनरप्याग वीरपादमूलपुचपुरशव्याघ्रका गतिदृशी धान शोचंती बुद्धिम्तों मनस्विन సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు శ్రీరాముడు ఆయన్ని చూశాడు దీనమనస్కుడై కళ్ళలో కన్నీరు కారుతూ కనిపించాడు ఆయన ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నాడు లక్ష్మణస్వామి కొంత గుండె రాయని చేసుకుని ఇలా అన్నాడు ప్రభు పూజ్యుడవైన నీ ఆజ్ఞను తలదాల్చి ముందుగా ఉద్దేశించిన ప్రకారము పవిత్రమైన వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపమున గల గంగా తీరమునందు జానకీదేవిని విడిచివచ్చాను మహావీరా పరమ పవిత్రయైన ఆ సచ్చరిత్రను ఆశ్రమ సమీపమున విడిచిపెట్టి నీ పాదములను సేవించుటకై సేవించుటక మరలి వచ్చానయ్యా ఓ పురుషోత్తమా విధి విలాసం ఇలా ఉన్నది అంచేత నువ్వు దుఃఖింపవలసిన పని లేదు నీవలే మనోబలము గల ప్రతిభామూర్తులు ఈ విధంగా వ్యధ చెందరు గదా చయాంతాని నిచయా పతనా సముచ్ఛ సంయోగ విప్రయోగాంతా మరణాంతం చ జీవితం तस्मात् पुत्रेषु दारेषु मित्रेषु च धनेषु च नातिप्रसङ्गः विप्रयोगो हितैर्ध्रुवम् शक्तस्त्वम् आत्मनात्मानं विनेतुं मनसैव हि लोकान् सर्वांश्च काकुत्स्थ किं पुनः शोकमात्मनः नेतृशेषु विमुह्यन्ति त्वद्विधाः पुरुषर्षभाः अपवादस्य किल ते पुनरेष्यति राघवा యర్ధం మైథిలీక్తవాద భయాృపా సోపవాద పురే రాజన్ భవిష్యతి సంశయ సురుషశార్దూలధైర్యణ సుసమా జైనా దుర్బలాం బుద్ధిం సపరుష్ సంపాదించిన ఏమాత్రము శాశ్వతములుగావు పొందిన ఔన్నత్యములు కూడా పూర్తిగా పతనము చెందువనవియే సంయోగ వియోగములు జీవన్ మరణములు అనివార్యములు అందువలన భార్య పుత్రుల ఎడలను బంధుమిత్రుల యందును సంపదల విషయములను అత్యాసక్తి తగదు వారితో వియోగము తప్పదు కాకుస్తా నీవు ఆత్మనిగ్రహము గలవాడవు సంకల్పమాత్రముననే సమస్త లోకములకు సాంసారిక దుఃఖముల నుండి విముక్తి కలిగింపగలవాడవు ఇక నీవు ఈ దుఃఖము నుండి బయటపడు విషయమును గూర్చి చెప్పనేలా రఘురామ నీ వంటి మహాపురుషులు ఇట్టి మోహంలో చిక్కుకోరు ఇలా దుఃఖించుచున్నచో ఆ అపవాదము నిన్ను వీడదు మహారాజా అపవాద భయము చేతనే గదా నీవు సీతాసాధ్విని త్యజించినది ఆమెకై నీవు ఇలా దుఃఖిస్తూ ఉన్నచో ఆ అపవాదము నగరమున ప్రచలితమగుచునే ఉంటుంది ఎంచేతంటే పరాయి పంచన కొంతకాలము ఉన్నప్పటికీ ఆమె మీది వ్యామోహంతో శ్రీరాముడు ఆమెను మరల పరిగ్రహించాడు ఇప్పుడు ఆమెను మరల త్యజించియు ఆమెకై పరితపిస్తూ ఉండటే అందులకు నిదర్శనం అని ప్రజలు అనుకుంటారు పురుషశ్రేష్ట అందువలన ధైర్యము వహించి దృఢచిత్తుడవై ఈ ఈ మనోదౌర్బల్యమును వీడుము ఇక నీవు ఏమాత్రము పరితపింపవలదు అన్నాడు అంటే ద వెరీ పర్పస్ ఈస్ డిఫీటెడ్ ఇంకా ఆలోచనలోనే కూర్చుంటే నువ్వు ఇంత బాధాకరమైన పనిని చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు అయిపోయింది కానీ ఇదేమిటి అని కూర్చుంటే దాని ఫలితం దక్కదు కదా అని ఎంత తెలివిగా చెప్పాడో చూడండి ఏముక్త సకుస్థోలక్ష్మణేన మహాత్మన ఉవాచ పరయా ప్రీత్యా సౌమిత్రిం మిత్రవత్సల ఏతన్నరశ్రేష్ట యథావదసి లక్ష్మణ పరితోష మే వీర మమ కార్యానుశాసనే నిర్వృతి అనునీతోస్మి లక్ష్మణ మహాత్ముడైన ఇలా పలుకగా భ్రాతృవత్సరుడైన శ్రీరాముడు అత్యంత ప్రీతితో సౌమిత్రుతో ఇలా అన్నాడు నరశ్రేష్ట లక్ష్మణ నీవు చెప్పిన విషయములు బాగున్నాయి నీవు నా ఆజ్ఞను పాటించినందులకు నేను మిగుల సంతుడ నైతిని సౌమ్యుడా సంతాపమును వీడదను మనస్సు కుదుటబడినది లక్ష్మణ సముచితములైన చే ఊరట చెంది తిని అన్నాడు శ్రీరామచంద్రమూర్తి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే ద్విపంచాశ సర్గ శ్రీరామచంద్రశితారిజాత సమస్త కళ్యాణ కళ్యాణగుణాభిరామ సీతాముఖాం బహుభజంచరీక నిరంతరం మాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు